వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ప్రసన్న. సినీ పరిశ్రమలో రాణించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎంచుకుంటూ ఉంటారు. హీరోలు అయితే యాక్టింగ్తో పాటు డ్యాన్స్ ఫైట్స్ నేర్చుకోవడమే కాకుండా అద్భుత నటనతో పాటు సిక్స్ ప్యాక్ లాంటి బాడీ కూడా మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులను అలరించాల్సి ఉంటుంది. ఇక మరి హీరోయిన్ల విషయానికి వస్తే అద్భుత నటన కనబరుస్తూనే గ్లామర్ని మెయింటైన్ చేస్తూ కుర్రకారుతో పాటు అందరినీ ఆకట్టుకునేలా మారవలసి వస్తుంది. ఇలా ఇండస్ట్రీలో కొనసాగడానికి ప్రత్యేక గుర్తింపు సాధించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన దారిని ఎంచుకుంటూ ఉంటారు. అలా ఒక్కో స్టార్ ఒక్కోలా తమ స్టైల్ని కనబరచడం చూస్తూనే ఉంటారు. అయితే ఒక హీరోయిన్ అయితే అందరూ ఆశ్చర్యపోయేలా తనతో నటిస్తున్న హీరోతో ముద్దు సీన్ పెట్టమని డైరెక్ట్గా డైరెక్టర్నే అడిగేసిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏ హీరోతో ఆ సీన్ కోరుకుంది అన్న పూర్తి వివరాల్లోకి వెళితే సుకుమార్, ఈ లెక్కల మాస్టర్ సినిమాల్లో వేసే లెక్కలు తప్పకుండా ఉండాలనే చూసుకుంటూ సినిమాల్లో కొనసాగుతూ ఉంటాడు. అలా ఇప్పటి వరకు తీసిన కొన్ని సినిమాలతోనే డైరెక్ట్గా మంచి క్రేజ్ని సంపాదించుకొని స్టార్ డైరెక్టర్గా ఎదగడం జరిగింది. ప్రస్తుతం ఈ దర్శకుడు అల్లు అర్జున్తో చేసినటువంటి పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమాకి సీక్వెల్గా పుష్ప పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నాడు. అయితే సుకుమార్ మొదటి పాన్ ఇండియా సినిమానే కాదు, తన డెబ్యూ సినిమాని కూడా అల్లు అర్జున్ ఆర్యతోనే మొదలు పెట్టాడు. అలా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన అతని డెబ్యూ మూవీ ఆర్య కాస్త మంచి హిట్ సాధించడంతో మరలా ఆర్య సినిమాకి సీక్వెల్ గా సుకుమార్ ఆర్య 2ని తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఆర్య స్థాయి హిట్ ని సాధించలేకపోయినప్పటికీ సినిమా కాస్త పర్వాలేదు అనే అనిపించుకుంది. ఇక ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటుగా శ్రద్ధాదాస్ కూడా మరో హీరోయిన్ గా ఒక లీడ్ క్యారెక్టర్ లో నటించడం జరిగింది. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆర్య 2లో లిఫ్ట్ లో బన్నీ కాజల్ కి లిప్ కిస్ పెట్టిన సీన్ తనకు పెట్టమని శ్రద్ధాదాస్ సుకుమార్ ని కోరిందట. ఎందుకంటే బన్నీ లాంటి హీరోతో అలాంటి సీన్ పడితే కెరీర్ పరంగా తాను పాపులర్ అవుతాను అన్న ఉద్దేశంతో ఇలా అడిగినట్లు తెలుస్తుంది. అయితే సుకుమార్ మాత్రం చిన్న స్మైల్ ఇచ్చి తాను అనుకున్నట్టుగానే షూట్ చేసి పక్కకు పెట్టేశాడట. అలా శ్రద్ధ అనుకున్నది కాస్త జరగలేదట. మరి బన్నీతో కిస్ చెయ్యాలి అనుకున్న శ్రద్ధ కోరిక ఇక తీరినట్టేనా, లేక ఇంకెవరైనా డైరెక్టర్లు అలాంటి ప్రయత్నిస్తాడా అన్నది మనం వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.